Welcome to PDTV News, Telugu Rashtralo, Pradhananga, Andhra Pradesh lo. Gannavaram upa ennikalu, inka jarugutayo ledo, nirdharan ledo. Kani, national wide, ippudu, oka center of attraction ga nilchayi, Gannavaram upa ennikalu, ane oka padam, ante jarugutayo ledo, inka clarity ledo. Kani, vamsi rajinama cheyadam kayam, nalugo tedina gani, ledante moodo tedina gani, ante repu ellindilo, oka rendu rojullo. వైఎస్ఆర్సీపీలో చేరడం ఖాయం అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఇలాంటి టైంలో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎవరు బరిలోకి దిగుతారు, ఏ పార్టీ తరపున అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. అయితే రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ గన్నవరం స్థానం మీద అటు టీడీపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ బరిలోకి దిగే అవకాశం ఉంది అని. ఎందుకంటే మంగళగిరి నుంచి ఆ స్థానాన్ని దక్కించుకోలేకపోయారు లోకేష్ 2019 జరిగిన సాధారణ ఎన్నికల్లో. అలాగే అదే టైంలో అటు గాజువాక కానీ ఇటు భీమవరం కానీ రెండు స్థానాల్లో కూడా ఓటమి పాలై ఆయన పార్టీ అధినేత ఉండి ఎమ్మెల్యే స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయారు. ఇది ఒక వరంగా మారే అవకాశం ఉంది ఇద్దరికీ కూడా, ఇద్దరు కూడా ఈ ఛాన్స్ని దక్కించుకుంటారా అనేది. అయితే ఒక్కసారి గన్నవరం ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక వరుసగా 1983 నుంచి 1983, అలాగే 1985, 1999, అలాగే తర్వాత 2014, 2019, 2019 మొత్తం వరుసగా ప్రతిసారి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. తెలుగుదేశం తరపున అక్కడ అక్కడ ఉన్న అభ్యర్థి విజయం సాధించడం మనం చూసాం. అయితే పొలంనేని వంశీకి ఎంత పట్టుంది గన్నవరం నియోజకవర్గంలో అనేది కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి టైంలో మళ్ళీ టీడీపీ ఏ అభ్యర్థిని నిలబెట్టినా విజయం దక్కించుకుంటుంది అనేది ఒక ప్రచారం. ఇదే టైంలో ప్రస్తుతం అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి చరిత్రను తిరగరాస్తుంది. మళ్ళీ గన్నవరం స్థానం ఈసారి వైసీపీ ఖాతాలోకి వెళుతోంది. వైసీపీ తరపున వల్లభనేని వంశీయే మళ్ళీ బరిలోకి దిగి అక్కడ రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో ఆయనే గెలుపొందుతారు అనేది ఒక ప్రచారం. ఒకవేళ అదే నిజమైతే గనక వైసీపీ తరపున వల్లభనేని వంశీ మళ్ళీ బరిలోకి దిగితే గనక అక్కడ ప్రస్తుతం ఉన్న యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి ఏంటి అనే ఒక సందేహం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన టీడీపీలో చేరుతారు అనేది ఒక ప్రచారం. ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది తెలియదు. మరి ఆయన గనక టీడీపీలో చేరితే ఆయన మీద ఉన్న సింపతి ఆయన్ని గెలిపిస్తుందా, లేదంటే అధికార పార్టీ తరపున వంశీ బరిలోకి దిగితే వైసీపీ తరపున ఆయన్ని గెలిపిస్తుందా, కాపు సామాజిక వర్గం ఓట్లను తన వైపు తిప్పుకునే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ అని జరుగుతున్న ప్రచారం నిజంగా వాస్తవమైతే, ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక అక్కడి నుంచి బరిలోకి దిగితే గన్నవరం నుంచి జనసేన జెండా రెపరెపలాడుతుందా గెలుపొంది అనేది కన్ఫ్యూజన్. ఇదే టైంలో టీడీపీ ఆల్రెడీ గద్దె అనురాధని బరిలోకి దింపబోతుంది అని ఒక ప్రచారం జరుగుతోంది. గద్దె రామన్నాహం గారి భార్య సతీమణి, ఆమె కూడా రాజకీయ అనుభవం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రిపేర్డ్గా ఉంది. ఒకవేళ లోకేష్ని కానీ లేదంటే అనురాధని కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని బరిలోకి దింపే అవకాశం ఎక్కువగా ఉన్నదని మరో ప్రచారం. అంటే ఓవరాల్గా చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఇటు వైఎస్ఆర్సీపీకి ఒక ప్రతిష్టాత్మక ఎన్నిక అవుతుంది ఉప ఎన్నిక, ఒకవేళ ఉప ఎన్నిక గనక ఉంటే, ఎందుకంటే రాజీనామా ఖాయమని తెలిసిపోతుంది కాబట్టి. అయితే ఎవరు బరిలోకి దిగుతారు, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ కూడా దిగితే మళ్ళీ మొత్తం ఇప్పటికే నేషనల్ వైజ్గా గన్నవరం ఉప ఎన్నిక మీదే మొత్తం అందరూ ఫోకస్ పెట్టారు, ఏం జరుగుతుందా అనేది. ఒకవేళ అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ కూడా బరిలోకి దిగితే ఆ ఎన్నికల హైప్ ఇంకా పెరిగిపోద్ది. ఎవరు గెలుపొందుతారు అనేది ఉత్కంఠ ఆ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చే వరకు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం మొత్తంగా ఏం జరుగుతుంది, అసలు ఆయన ఎప్పుడు రాజీనామా, అంటే రాజీనామా ఆల్రెడీ సమర్పించారు, అది అసెంబ్లీ ఆమోదించాలి, శాసనసభ ఆమోదించాలి, ఆమోదించిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. అప్పుడు ఆయన వైసీపీ తరపున పోటీ చేస్తారా లేదా అనేది కూడా అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.